ఆ గ్రామంలో 100కు పైగా ప్రభుత్వ ఉద్యోగులే. సర్కారీ కొలువులకు చిరునామాగా అంజనాపురం, ఆ గ్రామంలో 100కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సర్కారీ కొలువులకు చిరునామాగా ఆ గ్రామం ఉంది. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ గ్రామంపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపహాడ్ మండలం అంజనాపురం గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. అంజనాపురం గ్రామంలో కూలీలు, రైతులు ఉన్నారు. అయితే వారు వ్యవసాయ పనులు చేసుకుంటూనే పిల్లల్ని మాత్రం ఉన్నత చదువులు చదివించారు. ఈ గ్రామంలో ఎస్టీ కుటుంబాలు 450 ఉన్నాయి. ఆయా కుటుంబాలు 130 మంది సర్కారు కొలువులు చేస్తున్నారు. ఈ గ్రామంలో పెరిగి ఈ అంజనాపురం ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఈరోజు నేను చదువుకున్న పాఠశాలలో హెడ్ మాస్టర్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా గ్రామంలో 140 పైన ఉద్యోగస్తులు ఈ గ్రామంలో ఈ పాఠశాలలో చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో మా ఊరు నుంచి ఉన్నారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ తప్ప ఆ రంగంలో కూడా శిక్షణ పొందుతూ ఉన్నారు. ఆ విధంగా మా అంజనాపురం గ్రామం ముందుకెళ్తూ ఉన్నారు విద్యాభ్యాసంలో. అలాగే స్టేట్లో కూడా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్లో కానీ మా ఊరు నుంచి కనీసం 20 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు డెవలప్ అయి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఈ గ్రామంపై అందరికీ చిన్న చూపు ఉండేది, కానీ తాము చదువుకోకపోయినా పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని పెద్దలంతా కష్టపడ్డారు. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. ఇదే పాఠశాలలో చదువుకున్నాను. 1 నుంచి 7 క్లాసుల వరకు ఇక్కడే చదువుకున్నాను. అలా చదువుకున్న తర్వాత నేను డిఎస్సి రాస్తే నేను టీచర్ అయ్యాను. ఈ పాఠశాలకు మళ్ళీ నేను రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చదువుకున్న గ్రామంలో పనిచేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మంచి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ పిల్లలకి చదువు నేర్పడం అనేది నాకెంతో ఇష్టం. కాబట్టి ఈ పాఠశాలకు మళ్ళీ నేను ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. అదే రకంగా ఈ పాఠశాలలో ఉన్న వనరులు అన్నీ కూడా సకల సౌకర్యాలతోటి ఉన్నది. కాబట్టి ఇంత నందనవనంగా ఉన్న మా పాఠశాలలో నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంజనాపురం అంటేనే సరస్వతి పుత్రుల నిలయంగా చెప్తుంటారు ఇక్కడి ప్రజలు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఎక్కువ మంది టీచర్లే ఉన్నారు.